కానీ అమ్మ వచ్చిన తర్వాత సార్ నా ఆంధ్ర వెళ్తూ సహా అన్నీ సొంతం ఏం చెప్పాలి సార్ రాసి పెట్టుకున్నారు రాసి పెట్టుకున్నాను నాకు ఇది కావాలి ఇది తినాలంటే పొద్దున నాకు మందు లేకపోతే పొద్దున 7-8 గంటలకంతా వెళ్ళి మందు తెచ్చేస్తాను మీరు అర్థం చేసుకోండి రాజేంటి మీరు మొదటి నుంచి కూడా పెట్టి పుట్టారు తరకాయ కూర నాకు బోటి కావాలి బోటి మొత్తం వండి పెడతాది వండి చక్కగా తిను మళ్ళీ ఒకే కూర 2-3 వెరైటీలు చేస్తా నేను ఒకే చట్నీ 2-3 రకాలు ఒకటి తాలింపు పెడతాను ఒకటి పెరుగు పూసి తాలింపు పెడతా ఒకటి మామూలుగా పెడతా ఆ చూసిన వాళ్ళు ఎంత జాతకులు ఇప్పుడు మీరు మాయరేక వచ్చారు ఇట్లాంటి వెరైటీస్ చేసినప్పుడు మాకు కూడా కొంచెం మణికొండ మణికొండ మాయరేక వచ్చారు కాబట్టి కాస్త ఇలాంటి వెరైటీస్ చేసినప్పుడు మాకు కూడా కాస్త బాగా కలిపి చాలా గురుగారి ఏ ఛానల్లో ఇంత ఎక్కువసేపు కూర్చొని మాట్లాడలేదు ఒకే ఛానల్ ఎస్ఆర్కే సాయిబాబాది అమ్మది సొంత ఛానల్ సానీ మీడియా వాడే కదా దొంగ వాడే కృష్ణుడి దిక్కట్టు వాడు వాడు చాలా వాడు ఊరికే మాట్లాడతానని తీసుకుని అలా చేశాడు సార్ శరణన్న అబ్బాయి సో మీ ఛానల్లో చాలా పరిపూర్ణతగా ఈరోజు నా భార్య గారు ఈ వీడియో చూసినా నా కొడుకు నా కూతురు చూసినా ఏం నన్ను తిట్టుకోవాలి ఎందుకంటే సార్ నా భార్య గారిని అడిగారు భద్ర తమ్ముడు భద్ర అనేసి అమ్మను పరిచయం చేయించాడు వదిలమ్మా ఆయన చచ్చిపోతాడు ముందు ఆయన చచ్చిపోతాడు ఆయన ఒంటరిగా 4 రోజులు ఫుడ్ లేకుండా పిచ్చోడు లేకుండా ఒకరిని ఏర్పాటు చేస్తానంటే చేయండి అన్న నా భార్య గారే పరిచయం చేయించి జాగ్రత్తగా చూసుకున్నాను ఏమ్మా నిజమా అబద్ధమా సో ఇది జరిగింది వాస్తవం నగ్న సత్య నా భార్య గారు దేవతే కానీ తనకి భయం వేసి ఓకే బిడ్డలు ఈ హీరో ఫ్యాన్స్లు ఉన్నారు కదా చెప్పేస్తారు ఉద్దేశంతో వాళ్ళు ఇదైపోయినా నేను ఇల్లు ఇచ్చేసే నేను పట్టుకు 50 లక్షలు ఇల్లు అందజేసి కట్టుకోండి హ్యాపీ సో మొన్న రీసెంట్గా నా పేరు మీద ఒక సిలిండర్ బుక్ చేశాను ఇండియన్ ఇండియా గ్యాస్ సో అదే నా ఆస్తి అది ఇచ్చేవాళ్ళు నేను వచ్చేటప్పటికి ఈ రూమ్లో ఏమి లేవు సార్ 2 కంచాలు 2 గ్లాసులు చాప 2 దిండ్లు అంతేనండి ఒక గ్యాస్ స్టవ్ రైస్ కుక్కర్ అంతే అంతే ఇంకేమి లేవు సార్ స్టవ్లు 2 సిలిండర్లు వంటలు మాత్రం రెగ్యులర్గా మీరు కూడా ఒకరోజు మన పంటకు వస్తే మాత్రం మిమ్మల్ని నేను తీసుకుంటాను ఇంత ఇంత మంచి మెనూ చెప్పాక మేము ఆగలేము మీరున్నా లేకపోయినా వచ్చేసి కూర్చుంటారు ఏం కావాలంట సూపర్ చాలా సంతోషం మీ యొక్క టాప్ తెలుగులో లక్ష్మి ఈజ్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మి ఈజ్ రాకేష్ లక్ష్మి రాకేష్ బాగుంది బాగుంది అమ్మ మరి మీ పిల్లలు ఏమి అనట్లేదా ఇప్పుడు ఈ ఎపిసోడ్ మాట్లాడతారు నాతో మాట్లాడతారు ఆపరేషన్ప్పుడు కూడా చెప్పారు అమ్మ అమ్మకి ఆపరేషన్ చేయించినారంటే ప్రతి విషయం అలాగే సార్ అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు అట్లా మీ పిల్లలు కూడా 1 నెల ఉన్నారు నేను పెట్టాను ఉద్యమం కూడా 2 నెలలు 2 నెలలు ఉన్నారు నేను వచ్చాక కూడా తర్వాత ఏదో వద్దనేసి మార్పించేసారు నేనే తీసాను 2500 ఇస్తే నేనే తీసానండి వెళ్ళి బిర్యానీ చేసినా గారెలున్నా బూరెలున్నా వచ్చేసి ఒక రోజు పొద్దున సాయంత్రం తినేసి వెళ్ళివారే తర్వాత 3 నెలలు ఉన్నాక కొంచెం ఎవరో చెప్పారు కదండి నాకు కూడా ఉంటుంది ఆ ఫీలింగ్ కాకపోతే నాకు ఈ వయసుకు వచ్చింది కదా నన్ను ఎవరు చూడలేదు అమ్మ చూస్తుంది నా తల్లి అంతే తల్లి ప్రియురాలు కూడా తప్పే ఉంది ఏ వాడికి ఇన సొంపుగా ఉంటే
ఇక నేను ఏం చెప్పాలి, అయినా మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు ఎవరు అంటారు సరిపోరు సార్, మీ పాప ఎప్పుడు నందా ఏమన్నా లేదండి, లేదు లేదు సార, లేదు తెలుసా, మనిషిని కాదండి, ఇది నా మెంటాలిటీ నా ఇష్టం, అది అంతే అంతే పద్ధతిలో ఉంటానండి. మేమిద్దరం చిన్న పిల్లల లాగా ఉంటాం ఇంట్లో. ఇప్పుడు మనీ కొండకు వచ్చినా మనీ 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 లాగా, మీరు మనీ కొండకు వాకింగ్, ఆమె వాకింగ్, నేను వాకింగ్, నేను డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఆమె వంటలు చూసుకొని రాసుకుంటాను అమ్మ, నేను ఏమన్నా డైలాగులు నాకు గుర్తు వస్తే రాయమ్మ అంటాను, అట్లా నేను డైలాగ్ త్వరలో వంటలు పెడదాం, వంటల వీడియోలు పెట్టేద్దాం బ్రహ్మాండంగా. ఇక ఇంత మంచి మెనూ చెప్పాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ ఇద్దరు కలిసి ఒక మంచి డ్యూయెట్ పాడండి. ఇంకా నాకు బాగా ఇష్టం ఏంటంటే, కళ్ళలోన్న కళ్ళు పెట్టి చూడలేకున్నా, నెక్స్ట్ మీరే పంచదార రాదా, అమ్మకి పాటలు వచ్చి కానీ ఇలాంటిది రాదే, నీకు నచ్చింది పాటు నేను పాడి పాడి అరిగిపోయిన గ్రాండ్ టోన్ రికార్డ్ అయిపోయింది టాప్ అంటే, మాకు కొంచెం లేడీ వాయిస్ కూడా కావాలి కంపల్సరీగా, మీరు పాడితే మేము వినాలండి తల్లి. ఇది వాకిట్లో నిలబడకు నాపై మరీ మరీ చూడకు, పాడమ్మా మీకు నచ్చింది బాగా ఇష్టమైన పాట పాడండి. వాకిటిలో నిలబడకు నాపై మరీ మరీ చూడకు, మాట్లాడకు సలిగాలికేమి తొరవడకు, పతి స్మరణమని తెలుసుకో కోయిలా కోయిలా. అలా చిన్న చిన్న ముక్కలండి. సూపర్ సూపర్ మంచి మొమ్ము, వంటలు మాత్రం సూపర్ అమ్మ, పాటలు మళ్ళీ లేని పొంది ఎవరు లేనప్పుడు సౌండ్ పెట్టుకొని డాన్స్ చేస్తాను. మీరు డాన్సరా? మీరు అంటే మీ ప్రొఫెషన్? మామూలుగా డాన్స్ నేర్చుకున్నాను, డాన్స్ అంటే ఇష్టం అమ్మ. అచ్చా, అలాగని మనం టిక్ టాక్ చెప్తే అది అలా చెప్పి పెట్టేశారండి. మేము ఇద్దరు ముద్దులు ఆడుకున్నట్టు పెట్టారు. ఓయ్ అదే ఏం సాంగ్ అండి ఇది? అది ఇదమ్మా తిట్లో మా ఇద్దరిని పెట్టారండి వాళ్ళు, ఈ సాంగ్ పెట్టకుండా వేరే పెట్టేసి డాన్స్ పెట్టి టిక్ టాక్ చేసుకుంటాం. ఏం తప్పే ఉంది ఏమండి, మొన్న కూడా రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ మనం ఇద్దరం ముద్దులు ఆడుకుందామని పెట్టారు థంబ్నైల్. మీ ఇద్దరా? ఇది లొల్లి, ఇది పెద్ద లొల్లి. ఇది అమ్మాయి అమ్మాయి ముద్దులు ఆడుకునేది ప్రోమో వదిలాడు కదా, రారా మన ఇద్దరం కూడా ముద్దులు ఆడుకున్నాం. మీరు ఇన్వైట్ చేశారా? సో ఏది ఏమనుకున్నా సరే సమాజానికి మంచి చెప్పాలి, మంచి యొక్క విధానాలను చూపించాలన్నదే నా ఆలోచన విధానాలు. అడాని నాలాగా ఎవరిని ఉండద్దు అంటాను, నాలాగా ఎవరిని తాగద్దు అంటాను. సో అమ్మ నాకు కూతురు ఉంది, నా కూతురుని రేపు ఎప్పుడైనా మీ నాన్న ఇంకొక అంతో ఉన్నాడని అడిగినప్పుడు నా కూతురు ఎంత బాధపడుతుందో కూడా నాకు తెలుసు. కానీ నాకున్న సిచ్యువేషన్ ఆపరేషన్ అయింది, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె వచ్చి నన్ను నా భద్ర తమ్ముడు గారి ద్వారా నన్ను ఆదుకునింది. నా ఆఖరి క్షణం ఈమెతోనే వెళ్ళిపోవాలి. ఇది నేను సమాజానికి నేను కుళ్ళ చెప్తా, నేను ఇంతే. నేను చచ్చిపోయే టైంలో కూడా అనాథ శవాలని అంత్యక్రియలు చేసుకుంటూ అనాథ వ్యక్తుల్ని అన్నం పెట్టుకుంటూ నేను బ్రతకాలనుకుంటున్నాను సార్. నాలాగా ఎవరు ఉండకూడదు సార్. నేను శేఖర్ని కూడా ఎప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ శేఖర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.